నమస్కారం, న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తనపై కేసీఆర్ పగబట్టాడన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో గెలిచి సంవత్సరం అయినందున ప్రెస్ మీట్. రామయ్యంపేట, నిజాంపేట, జనశంకరంపేట మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నాయకులు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. జిల్లాల వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ నిరసనలు, పలు చోట్ల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో విషాదం, వాంతులు విరేచనలతో మృతి చెందిన నలుగురు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బోయిన్పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రాహుల్ ఇవాళ 27.8 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. న్యూ బోయిన్పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్, ఫిరోజ్గూడ, జింకలవాడ, మూసాపేట, కుక్కట్పల్లి, హవిస్పేట మీదుగా మదీనగూడ వరకు పాదయాత్ర సాగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తూ ప్రజలకు ఆదర్శ పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో 84 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. దేశంలో ఖరీదైన ఎన్నికలు ఎక్కడ జరుగుతాయంటే తెలంగాణలో జరుగుతాయన్న పరిస్థితి కేసీఆర్ తీసుకువచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎప్పుడూ లేని రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సొంత ఆలోచనలు ఉండొద్దని, బానిసలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారన్నారు. గతంలో అటుకులు బుక్కి ఉపాసముండి ఎన్నికల్లో గెలిచామని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రజల తీర్పును గౌరవించే అక్కడ నాకు లేదు, రాజ్యాంగ ధర్మాన్ని పాటించే అక్కడ కూడా లేదు, నీవు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీ ముఖం చూడకూడదని చెప్పి నేను నిర్ణయించుకున్నా. కానీ హుజూరాబాద్ పేరు దొడ్డిదారణ పంపించిండు, నేను మిమ్మల్ని నిషేధిస్తున్నా అని చెప్పి బడ్జెట్ సమావేశాలు మొత్తం నన్ను నిషేధించిండు. నాతో పాటుగా ఇద్దరు శాసనసభ్యులు కూడా వెళ్ళగొట్టిండు. మొన్న మళ్ళీ సమావేశం జరుగుతున్నప్పుడు గంపడి ఆశలతో పోయినా, ఎందుకంటే అప్పుడేమో గెలిచిన వెంటనే శాసనసభ సమావేశాలు, ఈసారి ఏమో కొంచెం టైం అయిన తర్వాత. కాబట్టి గతంలో అనేక టెంట్ల కింద అనేక సంఘాల సమస్యల మీద మాట్లాడిన బిడ్డగా, అనేక వర్గాల ప్రజలు నా మీద ఆశలు పెట్టుకున్న సందర్భంలో ఈ సమస్యలన్నీ కూడా ప్రస్తావించాలని చెప్పి గంపడి ఆశలతో నేను సభకు పోయినా. కానీ మరోసారి నా ఒక్కడినే పగబట్టినట్టు చేసి ఇవాళ సభ నుంచి బయటికి వెళ్ళకూడమే కాకుండా శాసనసభ చరిత్రలో అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులను పిలిపించి, పోలీసు వాహనాలను పిలిపించి నన్ను అలా బలవంతంగా కుక్కి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి చరిత్ర కూడా మీరు చూశారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. నన్ను ఓడగొట్టాలని చెప్పి ఏ వ్యక్తిగత అన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డబ్బులు పంపించిందో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బులు పంపించిండో, నా మీద ఏసీబీకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కి పెద్ద పెద్ద ఉత్తరాలు పెట్టింది ప్రగతిపాలన కేంద్రంగా 2018 మంత్రులుగానే. జనసేన పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో పేదలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఇది జగనన్న ఇల్లుగుళ్ల పథకమని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు ఇసుకను బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని వెల్లడించారు. జగనన్న కాలనీలని, పట్టణాల్లో గత ప్రభుత్వం కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన టిట్కో గృహాలు, వేల కోట్ల రూపాయలతోటి ప్రజాధనం ఉపయోగించినా కూడా పేదలకు ఎక్కడ కూడా ఈరోజు వరకు వాటిని అప్పజెప్పడం అనేది జరగలేదు. జగనన్న కాలనీస్ అనే
కొత్త పథకం ద్వారా 18 లక్షల మందికి రాష్ట్రంలో గో నిర్మాణం చేస్తామని ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాలు రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి పేదల కల సహకారం కోసం 48 గజాల్లో గ్రో నిర్మాణం జరుగుతుందని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చారు 3 సంవత్సరాలు దాటిపోయినాయి ఈ 18 లక్షల 63000 గృహాల కోసం వీళ్ళు కేటాయించిన నిధులు కానివ్వండి ఆ కాలనీలు కానివ్వండి మనం సందర్శించుకుంటే ఆశ్చర్యకరంగా సమాచారం మనకు అర్థమైంది రోడ్లు ఎక్కడ కూడా వేలేపోయారు కనీసం గ్రౌండ్ లెవెలింగ్ జరగలేదు చాలా కాలనీల్లో వీటన్నిటిపైన ఒక చక్కటి కార్యక్రమం రూపొందించి నవంబర్ 12 13 14 లో రాష్ట్రవ్యాప్తంగా మా జనసేన పార్టీ నుంచి అన్ని ప్రాంతాల్లోకి వీళ్ళు సందర్శించి ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా కొంతవరకైన పేదలకు న్యాయం జరిగే విధంగా మేము పేదల పక్షాన నిలబడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను కాశ్మీర్ సిమ్లా కులు మనాలి ఊటి కొడైకనల్ ఈ పేర్లు వింటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది చల్లని వాతావరణం పచ్చని పరిసరాలు కొండలు లోయలు గుర్తుకు వస్తాయి సరిగ్గా వాటికి ఏమాత్రం తీసిపోని ప్రదేశం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది మారిన వాతావరణంతో అరకులోయ కనువిందు చూస్తోంది పచ్చని కొండలు పంట పొలాలు భూమిని తాకినట్లుగా వస్తున్న మేఘాలతో ప్రకృతి రమణీయంగా మారింది భూతల స్వర్గాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు దట్టమైన పొగమంచు లేలేత బాణుడి కిరణాల మధ్య పిల్లలు పెద్దలు అరకు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది ట్యాంక్ బండ్ నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు దళిత సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదని ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు మన ఢిల్లీలో ఏదైతే కడుతుర్రో దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని నినాదంతో అన్ని సంఘాలు ఈరోజు వచ్చి మరి రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వస్తున్న అవకాశాన్ని తీసుకొని వారికి ముందు కూడా మా ప్రస్తావన పెడతామని ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ పోలీసు వ్యవస్థ ముఖ్యంగా డీసీపీ సెంట్రల్ జోన్ రాజేష్ వర్మ వారు మరి అందరిని అక్రమ అరెస్ట్ చేసి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో అరెస్ట్ చేసి మమ్మల్ని అక్రమంగా పోలీస్ స్టేషన్లో తరలించారు రాహుల్ గాంధీ గారు వారికి కూడా అడుగుతున్నాము మరి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ పార్టీ వాళ్ళు మీకు ఇందిరాగాంధీ స్టాచ్యూ గుర్తు చేశారు కానీ మరి ఇందిరాగాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ చేసిన బాబాసాహెబ్ స్టాచ్యూకు నివాళులు అర్పించాలని ఎందుకు చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం మేము కొత్త పార్లమెంటు భవనానికి మరి మీ పార్టీ కొత్తగా కార్కే గారు మరి ఆరు ఎన్నిక గారు మరి వారి వైఖరి ఏంటిది మీ వైఖరి ఏంటిది ఈ దేశ స్వాతంత్ర అనంతరము అనేక దేశాలు చిన్నాభిన్నమై ముక్కలు ముక్కలుగా విడిపోయాయి కానీ ఈ దేశంలోని కులాలు మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా జీవించడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్ల తర్వాత నిర్మిస్తున్నటువంటి నూతన పార్లమెంటు భవనానికి మనకు శాసనాన్ని ఇచ్చి నవభారత నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడమే మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో గత వారం రోజుల నుంచి వాంతులు విరేచనలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్థులు గ్రామంలో మొత్తం 50 మంది వరకు అస్వస్థతకు గురికాగా వారిలో ఇప్పటి వరకు 3 మృతి చెందగా నేడు వడియారం పోచమ్మ అనే మహిళ మృతి చెందారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో గత వారం రోజుల నుంచి వాంతులు విరేచనలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్థులు గ్రామంలో మొత్తం 50 మంది వరకు అస్వస్థతకు గురికాగా వారిలో ఇప్పటి వరకు గ్రామానికి చెందిన ఎర్ర పూజయ్య బండారు లక్ష్మి వడియారం మల్లమ్మ అనే 3 మృతి చెందగా నేడు వడియారం పోచమ్మ అనే మహిళ మృతి చెందారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గత వారం రోజుల నుంచి గ్రామంలో చేగుంట వైద్యాధికారి పుష్పలత ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు చేగుంట ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ గత నెల 25వ తేదీ నుంచి నేటి వరకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందించడం జరుగుతుందని మృతి చెందిన వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయన్నారు గ్రామంలో ఇంకా విరేచనలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు అనంతరం జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్ మాట్లాడుతూ 24వ తేదీ నుంచి గ్రామంలో వాంతులు విరేచనలతో బాధపడుతున్నారని వైజాగ్ కార్ల సమాచారం అందించడంతో స్పందించిన వైద్య అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని ఇతర ఆసుపత్రులకు పంపించడం జరిగిందన్నారు గ్రామంలో 4 చనిపోవడం జరిగిందని వీరిలో 3 ఇతర వ్యాధులతో బాధపడుతుండేవారని గ్రామంలో వైద్య శిబిరం ఇంకా కొనసాగించడం జరుగుతుందన్నారు ప్లేస్ ఇక్కడ 25th నుండి అంటే అంత ముందు నుండే స్టార్ట్ అయిందంట అంటే ఆమె తెలవకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయినరు
25th నుండి మేము ఇక్కడ మేము క్యాంపులు పెట్టేసాము క్యాంపులు పెట్టి సర్వీస్ ఇస్తున్నాము ఇప్పటివరకైతే ఏం కేసులు అనంటే ఇంత ముందు అడ్మిట్ అయిన వాళ్ళు 8 మంది అడ్మిట్ అయిండు కొంతమంది క్యూర్ అయిండు ఒక ఇద్దరు ముగ్గురు డెత్ అయిండు వాళ్ళు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు 24 తారీఖు నాడు సాయంత్రం నుండి విరోచనలు స్టార్ట్ అయినట్టు మా దృష్టికి వచ్చింది 25వ తేదీ నాడు చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఎక్కువ సీరియస్ ఉన్న వాళ్ళందరిని కూడా వివిధ అత్యవసర సేవల కోసం వేరే హాస్పిటల్ పంపేయడం జరిగింది మరి అదే ఎక్సైజ్ల అన్ని శాఖల వారు కూడా వారు పరిశీలన చేయడం జరుగుతుంది ఇంకా నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది నంద్యాలలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు ఇంటి బయట ఉన్న మహిళ మెడలోని చైన్ లాక్కోడానికి దుండగులు ప్రయత్నించారు అయితే వెంటనే అప్రమత్తమైన మహిళ దుండగుడితో ప్రతిఘటించింది మహిళ కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు చైన్ స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పిల్లనికి అన్నం తింటుంది కానీ 8:15 ఆ టైంలో బయట చూపించేయండి ఒక ఆకతాయి వ్యక్తి 3-4 సార్లు అటు ఇటు తిరిగి మా భార్య మెడలో కాలిబొట్టు నల్లపూసల దండ ఇంకా నక్లీసు గోల్డ్ చైను అవన్నీ ఉండడం గమనించి అట్లా ఇట్లా చూసినాడు చూసి ఎవరిని సందర్భంలో చూసి గుంజినాడు గుంజితే అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇప్పుడు 6 నెలల ప్రెగ్నెన్సీ అమ్మాయి కింద బోర్ల బొక్కల పడిపోయింది ఇప్పటికైతే ప్రస్తుతానికి గొలుసులైతే ఎటువంటివి ఏం పోలేదు అది హ్యాపీ కానీ ఇప్పుడు ఏదన్నా అయింటే బోర్ల బొక్కల పడి మా పరిస్థితి ఏమి అమ్మాయి పరిస్థితి ఏమి అని రేపు మార్నింగ్ వెళ్ళి కేసు ఫైల్ చేస్తాము ఇది మాకే జరిగింది మా గంగ వేరాలకు జరగకుండా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినదిగా సార్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఎస్పీ సార్ గారికి డిఎస్పీ సార్ గారికి మనవి చేసుకుంటున్నాను మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు దాడిని నిరసిస్తూ స్థానిక బస్టాండ్ వద్ద మెదక్ చేగుంట రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరు పోగులరాజు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి జిల్లా నాయకులు మూర్తి అశోక్ నర్సింహులు బీజేపీ మండల ఉపాధ్యక్షులు మేడిస్వామి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మూర్తి శంకర్ మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు వచ్చే 2023 సంవత్సరంలో మేము అధికారం చేపట్టబోతున్నాం మిస్టర్ కేసీఆర్ మిస్టర్ కేసీఆర్ మిస్టర్ కేటీఆర్ హరీష్ రావు పల్లా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొత్తం బీజేపీ కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడి జరిగింది పల్లా రాజేశ్వరరావు ఇప్పుడే చెప్తున్న గుర్తు పెట్టుకో చిన్నశంకరంపేట మండలం జంగరాయి పిఎస్సిఎస్ పరిధిలోని చందాపురం అంబాజీపేట గబ్బలపల్లి కొరివిపల్లి గ్రామాలలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రారంభించారు రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు చిన్నశంకరంపేట మండలం జంగరాయి పిఎస్సిఎస్ పరిధిలోని చందాపురం అంబాజీపేట గవలపల్లి కొరివిపల్లి గ్రామాల్లో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు రైతులు ఆందోళన చెందకుండా తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ప్రభుత్వ సూచన ప్రకారం నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకురావాలన్నారు ఏ గ్రేడ్ రకానికి 2060 బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రైతులు విక్రయించిన ధాన్యానికి 10 రోజుల్లోపు నేరుగా రైతుల ఖాతాలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు ఎంపీడీఓ గణేష్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్ రామ్రెడ్డి యాదవరావు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు రేడియోకి ఏమో 2060 రూపాయలు సాధారణ మార్గానికి 2040 రూపాయలు కింద మరి కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులను తప్పనిసరిగా ఎఫెక్టివ్ లాక్స్ పాటిస్తేనే కొనుగోలు సెంటర్కు ఈజీగా అవుతుంది కాబట్టి అందరూ రైతులందరూ కూడా తూర్పార పట్టుకొని చెత్త తారు లేకుండా క్లీన్ చేసుకుని తీసుకొస్తే ఇమీడియట్గా మీకు కాంటా పెట్టడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాను
కేసులో మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ ఇచ్చిన 10 రోజుల లోపల ట్యాబ్ ఎంట్రీ కాగానే మీకు 10 రోజులలో మీ అకౌంట్లో జమ అవుతుంది. ఈరోజు గవలపల్లి సెంటర్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే వరి కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ మండలంలో ఉండబడే 29 గ్రామ పంచాయతీలలో 22 గ్రామాలలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు అన్ని కూడా ఓపెనింగ్ కావడం జరుగుతుంది. ఈ 22లో 21 మాత్రం కోఆపరేటివ్ వాళ్లకు, ఒకటి ఐకేపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు ఈ నామ్స్ ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారంగా వడ్లు తీసుకొచ్చి ఎండబోసి ఈ కొనుగోలు కేంద్రం వారికి సహకరించవలసిన ముఖ్యంగా రైతులను కోరుతున్నాను. తాలు పొల్లు లేకుండా తీసుకొచ్చి మ్యాచర్ పర్సంటేజ్ కూడా నిబంధనల ప్రకారం 14 నుంచి 17 మధ్యలో పెట్టి తీసుకురావచ్చు కోరుతున్నాము. అన్ని కొనుగోలు కేంద్రాలు చేస్తాం కాబట్టి మీరేం టెన్షన్ పడదా మీకు తెలియపరుస్తున్నాను. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వారు సూచించారు. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. దీనికి మద్దతు ధర ఏ గ్రేడ్ ధనానికి 2060 బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను కేటాయించడం జరిగిందని, రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు అధైర్యపడకుండా దళారులను మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తరలించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ శేఖర్, మండల కోఆప్షన్ గౌస్ దయాకర్, సత్యనారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, బైండ్ల నందూర్ రాజలింగం, ఏపీఎం వెంకటస్వామి, సిసి లక్ష్మి, వివోఏ కవిత, ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు శారద, కవిత, గ్రామ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో మరి వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసము నిరంతరంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మీరు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేకమైనటువంటి ఇవాళ కొనుగోలు సెంటర్ కూడా ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఉండాలన్నటువంటి లక్ష్యంతో మరి వారికి ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి గారి ఆదేశానుసారము మరి యొక్క వెంకటపు గ్రామంలో యొక్క ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు జరిగింది. మరి యొక్క రైతులు మరి ఆ యొక్క పండిన వడ్లను మరి మంచిగా శుభ్రం చేసుకొచ్చి ఈ యొక్క కొనుగోలు కేంద్రం ద్వారానే మరి ఆ యొక్క ఏర్పాటు చేయాలి. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేటి నుంచి ప్రారంభించామన్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేందుకు కానీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేటి నుంచి ప్రారంభించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం తరలించాలని ఆయన సూచించారు. ఉమ్మడి మండలాల వ్యాప్తంగా 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ ఏడీ వసంత సుగుణ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంపీపీ భిక్షవతి, వ్యవసాయ శాఖ ఏడీ వసంత సుగుణ, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ మన్నన్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రామాయణపేట కేంద్రం స్టార్ట్ చేయడం 4-5 డేస్ మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా శుభదాయకం. మరి ప్రతి గింజ చివరి గింజ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొనాలనే ఉద్దేశంతో కోఆపరేటివ్ సంఘాల ద్వారా ఐకేపీ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ప్రతి రైతు మరి ఈ రోజు నుంచి మరి ఇక్కడ ఉన్న అధికారులకు సహకరించి సక్రమమైన పద్ధతిలో వేమెంట్ జరిపి
మరి జరుపుకోవాలని ఉపయోగించుకోవాలని మీరు అందరూ కోరుతున్నాను. మరి ఈ రోజు 2060 రూపాయలు ధర పలుకుతుంది కాబట్టి విత్ఇన్ 8-10 రోజులలో కూడా మరి డబ్బు వచ్చే ఏర్పాట్లు కోఆపరేట్ అధికారులు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మన కోఆపరేటివ్ ప్రొడ్యూస్ సొసైటీ వాళ్ళు మన సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ వడ్లు కొనుగోళ్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి వడ్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అయితే మన దగ్గర మొత్తము డివిజన్లో అయితే 150,000 టన్స్ ధాన్యం వచ్చే ఛాన్స్ ఉంది. మన రామేపేట్ నిజాంపేటలోనే మొత్తం కలిపి 30,000 ఎకరాలకు గాను 44,000 మెట్రిక్ టన్స్ రైస్ వచ్చే ఛాన్స్ ఉంది మన జస్ట్ రామేపేట మండల్లోనే. మెదక్ జిల్లా రామేంపేట మండలి కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ నాయకులు దాడి నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ నాయకులు దాడిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానిక బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుండా బీజేపీ తిరిగి దాడులకు పాల్పడుతుందని హెచ్చరించారు. ఈటల రాజేందర్ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈటల రాజేందర్పై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి పోచమల అశ్విని శ్రీనివాస్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సంగయ్య, బీసీ మోర్చా అధ్యక్షుడు కార్తిక్, బీజేపీ నాయకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. భాజపాటువంటి ఇటల రాజేంద్ర పైన నిన్న దాడులు చేయడం అనేది ఇది ప్రజాసమికంగా ఇది నీచాతి నీచం. మేము ఈ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ కేటీఆర్ గారికి ఒకటే ట్వీట్ చెప్తున్నాం. మీరు నిజంగానే తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన వాళ్ళు అయి ఉంటే, నిజంగానే తెలంగాణను మీరు అభివృద్ధి చేసిన వాళ్ళు అయి ఉంటే బై ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే గారి బై ఎలక్షన్స్లో మీరు తీరాల్సిన అవసరం ఉంది. 100 కోట్లు ధనము తాగిపిచ్చుడు తినిపించుడు ఇప్పటిప్పుడే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీరు చేసిన పాలన అవినీతి పాలన. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను అంటిపెట్టడం జరిగింది. ఎందుకంటే మునుగోడు ఎన్నికల్లో భాగంగా ఈటల రాజేందర్ జమున గారు ప్రచారం నిమిత్తం వెలమల గ్రామంలో ప్రచారం చేస్తుండగా రాళ్ల దాడి చేయడం ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ ఈ యొక్క వీళ్ళ నేతృత్వంలోనే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మునుగోడు ప్రచారంలో భాగంగా నిన్నటి రోజు ఈటల రాజేందర్ అన్న గారి పైన టీఆర్ఎస్ గుండా నాయకులు దాడి చేయడం జరిగింది. ఏదైతే మునుగోడు కేసీఆర్ గారు బహిరంగ సభ ఏర్పాటు చేసిండో ఆ రోజు నుంచి రోజు కూడా టీఆర్ఎస్ గుండా నాయకులు బీజేపీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు. దీన్ని చూసి ఊకోనే పరిస్థితి లేదు. ఏదో ఒక రోజు తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము బీజేపీ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తున్నాం. రామేంపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. మొన్న విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష నందు ఉత్తీర్ణులైన మరియు అర్హత సాధించిన అభ్యర్థులందరికీ కూడా రామేంపేట జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందుకు గాను క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ ఉదయం 5 గంటలకు కాలేజీ గ్రౌండ్కు రావాల్సిందిగా ఆయన కోరారు. ఈ ఫిజికల్ ట్రైనింగ్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రత్యేక చొరవతో ఇవ్వడం జరుగుతుందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నమస్కారం. మొన్న జరిగినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన ఎవరైతే అర్హత సాధించిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు జరగబోతున్న రాబోయే రోజులలో వీళ్ళందరికీ కూడా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనిలో భాగంగా 1600 మీటర్స్ లాంగ్ జంపు, తర్వాత షార్ట్ పుట్, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఉంటాయి. దీనికి సంబంధించి మన రామాయంపేట పరిధిలో ఉన్నటువంటి ఈ 5 మండలాలు రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట, నార్సింగి, చేయుంటకు సంబంధించి ఈ 5 మండలాలకు సంబంధించి రామాయంపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్, ఇక్కడ మనకు రామాయంపేట జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి గ్రౌండ్ నందు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు
ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ నందు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏ టెస్ట్ నందు మరియు తర్వాత మెయిన్ ఎగ్జామ్ రాత పరీక్ష నందు కూడా అందరూ కూడా క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు సాధించాలని చెప్పి జిల్లా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దేవుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి. అనంత పద్మనాభుడికి ఏటా ఆరటు పేరుతో ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆరటు ఊరేగింపులో భాగంగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఆధ్వర్యంలో సముద్ర స్నానం కోసం ఆలయం నుంచి శంఖుముఖం బీచ్ వరకు స్వామివారిని మేళ తాళాల మధ్య తీసుకువెళ్తారు. అయితే ఈ ఊరేగింపు త్రివేండ్రం ఎయిర్పోర్ట్ రన్వే మీదుగా సాగుతోంది. అనంతరం అక్కడే ఉన్న కురుక్కు మండపం వద్ద ఉత్సవ మూర్తులను కొద్దిసేపు ఉంచుతారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని కోవెలకు తీసుకువెళ్తారు. దీంతో త్రివేంద్రం ఎయిర్పోర్టు రన్వేను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేశారు అధికారులు. సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవణిపై సీఈసీలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదుతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న సీసీఎస్కు రావాలని శ్రీవాణిని ఆదేశించారు. టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేసే సిబ్బంది తనపై తప్పుడు కేసులు పెట్టారని కార్పొరేటర్ శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్ ఇస్ వెరీ అఫెన్సివ్ అని చెప్పి నా మీద ఫేక్ పసలేని క్రిమినల్ కేసు పెట్టారు. ఆ సెక్షన్స్ వచ్చేసి 504, 505(2), విచ్ మీన్స్ షీ పోస్టెడ్ వాళ్ళన్న దాన్ని బట్టి షీ పోస్టెడ్ వెరీ వల్గర్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అగెయిన్స్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అట. దీని వల్లనంట రెండు వర్గాల మధ్యలో పెద్ద గొడవలు అయిపోయి శాంతి భద్రతలు దెబ్బతిని చాలా సొసైటీలో డిస్టర్బెన్సెస్ అవుతాయంట. మేము భయపడటోలం కాదు, లా ఏదో నీ సొత్తు కాదు. మేము కూడా ఈ కేసుల మీద ఫైట్ చేయడానికి మా లీగల్ టీమ్ తో మాట్లాడి న్యాయం వచ్చే వరకు పోరాడతాం. ఒక్కసారి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న మునుగోడు ప్రజలు ఒక్కసారి మేల్కోండి. కేటీఆర్ కేసీఆర్ చేస్తున్న తప్పులని ఎండగట్టండి. దయచేసి న్యాయాన్ని గెలిపించండి. సంపంగి ప్రాకారంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని అధిష్ఠింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమాంజనం జరిపించారు. దివ్యాలంకార శోభితులైన తిరుమలేశునికి ఉభయ నాంచారి సమేతంగా పుష్ప నివేదన చేశారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా పుష్పయాగం వైభవాన్ని సంతరించుకుంది. మరువం, దవనం, తులసి, సంపంగి, మొగలి రేకులు, గులాబీలు వంటి పుష్పాలతో మలయప్ప స్వామివారిని అర్చించారు. శ్రీవారి సమేత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పుష్పయాగంలో ఆరాధించారు. న్యూస్ మీంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనపై కేసీఆర్ పగబట్టాడన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో గెలిచి సంవత్సరం అయినందున ప్రెస్ మీట్. రామయ్యంపేట, నిజాంపేట, చినశంకరంపేట మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నాయకులు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. జిల్లాల వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ నిరసనలు. పలు చోట్ల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో విషాదం. వాంతులు, విరేచనలతో మృతి చెందిన 4. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.